ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన అన్ని కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్ లో జనాభా తగ్గించాం, దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించినందుకు మనకు ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. ఇది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్ లో పరిస్థితి ఎలా వస్తుందంటే, సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉండవు, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు. జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి. తర్వాత ఈవీఎంలు, ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్టు కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్ని చూపించాడు. ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పొచ్చేశాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో చోటు ఉండాలి కదా. ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్ట. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షలు ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయాయి తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడరే, ఆయన కమ్యూనిస్ట్ లీడరు, ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయి. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా, ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2%, 2 కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలు ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని, చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి గుర్తు 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం.